हाई फ्रेंड्स नेम शिरीशा वेलकम बैक टू सिरीस मेड किचन मैं बొంబాయి రవ్వ తో డిఫరెంట్ గా ఒక బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందామండి ఇది చేసి పెట్టాం అనుకోండి ప్రతి ఒక్కరు తప్పకుండా ఎలా చేసావ్ అని అడుగుతారు టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇది తయారు చేయడానికి ఫస్ట్ ఒక కప్పు బొంబాయి రవ్వను ఒక బౌల్ లో వేసుకోండి ఒక కప్పు పెరుగు వేసి రెండు బాగా కలిసిపోయేటట్టు కలిపి క్లోజ్ చేసి 15 నిమిషాలు నాననివ్వండి ఈ లోపల మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం దానికోసం మూడు మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ఉడకపెట్టి తొక్కు తీసి ఉంచానండి ఇవి లంప్స్ లేకుండా మ్యాషర్తో కానీ ఫోర్క్తో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని మీడియంగా వేడి చేసుకోవాలి దానిలో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఆవాలు చిటపటన తర్వాత సన్నగా తరిగి పెట్టుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని వేసుకోండి ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి వేసుకోవాలి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోండి ఇలా కలర్ మారిన తర్వాత దీనిలో ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు వేసుకుందాం అర టీ స్పూన్ మిరప్పొడి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేను 1/4 టీ స్పూన్ వేశానండి అన్నీ ఒక నిమిషం పాటు వేయించుకుంటే మసాలాల్లో ఉండే పచ్చివాసన అంతా పోతుందన్నమాట ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప వేసి అన్నీ బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోండి మసాలాలు బంగాళాదుంప అన్నీ బాగా కలిసిపోవాలి ఇలా కలిసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి ఒకసారి కలిపామనుకోండి మనకు స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఈ స్టఫింగ్ చల్లారిన తర్వాత మనం రోల్స్ చేసి పెట్టుకోవాలండి ఆ రోల్స్ ఎలా చేయాలంటే మనం తీసుకునే గ్లాస్ ఉంటాయి కదా వాటి డయామీటరు పొడవును బట్టి మసాలాని సిలిండ్రికల్ షేప్లో చేసుకోవాలి ఈ బంగాళదుంప మిక్సర్కి నాకు మూడు సిలిండ్రికల్ షేప్లో వచ్చాయండి ఇవి పక్కన పెట్టుకోవాలి 15 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ బాగా నానిపోయి ఉంటుంది ఒకసారి కలుపుకోండి దానిలో అర టీ స్పూన్ ఉప్పు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ పోసుకుంటే ఈ కన్సిస్టెన్సీకి వచ్చేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసి బాగా కలిపి పెట్టుకోండి ఒక పాత్రలో 1.5 గ్లాస్ వాటర్ పోసి ఇటువంటి స్టాండ్ పెట్టి క్లోజ్ చేసి మరిగించాలండి ఈ లోపల మనం తీసుకునే గ్లాసులు ఉంటాయి కదా వాటిలో కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోండి ఇలా గ్రీస్ చేసి పెట్టుకున్న తర్వాత బొంబాయి రవ్వ మిక్సర్ని కొంచెం పెట్టుకోండి ఒక 2 టేబుల్ స్పూన్లు పెట్టుకొని మధ్యలో ఈ స్టఫింగ్ని ఇలా పెట్టుకోవాలండి సైడ్కి లేకుండా సెంటర్లో పెట్టుకోవాలి ఒకవేళ సైడ్కి పోతే ఆ స్పూన్తోనే కొంచెం సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఆ స్టఫింగ్ క్లోజ్ అయ్యేటట్టు బొంబాయి రవ్వ మిశ్రమాన్ని వేసుకోండి ఈ విధంగా క్లోజ్ చేసి 1/4 గ్లాస్ వరకు వేసుకోవాలండి ఉడికిన తర్వాత అది పైకి పొంగుతుంది ఇలానే 3 గ్లాసుల్లో పోసి పెట్టుకోండి నీళ్ళు మరిగిన తర్వాత ఈ గ్లాసులు పెట్టాలండి జాగ్రత్తగా పెట్టండి మీడియం ఫ్లేమ్లో క్లోజ్ చేసి 15 నిమిషాలు ఉడికించాలి 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఈ గ్లాసులను తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత ఇలా అంచుల్లో కత్తితో స్క్రాప్ చేసుకోండి రివర్స్లో పెట్టి ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి చల్లారిన తర్వాత తీయాలండి వేడి మీద తీస్తే బాగా రాదు ఇలా మూడింటిని తీసి పెట్టుకోండి వీటిని ఇలానే కట్ చేసి అయినా తినొచ్చండి వీటిని ఇంకా స్పైసీగా రావడానికి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/4 టీ స్పూన్ ఆవాలు 1/4 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ మిరప్పొడి వేసి ఒకసారి కలిపి 1/4 కప్పు నీళ్లు పోసి 30 సెకండ్లు మరిగించాలి 3-4 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోండి తర్వాత ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ అంతా అయ్యేటట్టు బొంబాయి రవ్వ రోల్స్ని ఈ తాలింపులో ఇలా రోల్ చేసామనుకోండి వాటికి అన్నీ అంటుకుంటాయి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఇలా అన్నీ పసుపు కారం ఆయిల్ అన్నీ అంటుకుంటాయండి ఇలా అన్నీ చేసి పెట్టుకోండి ఇప్పుడు కట్ చేస్తే మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది ఈ సూజీ రోల్స్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త క్విక్ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్